फ्रेंड्स नमस्ते वेलकम बैक टू हासनी क्रिएटिव्स किचन इवाल्टी मन वीडियो बोड़ा काकरकाय आकाकरकाय अंटार कोई प्रांताल्लो आकाकरकाय फ्राई एला चेसुकोवालो चूद्दाम। चाला मेडिसिनल वाल्यूस उंटाई आकाकरकायलो। इला फ्रेश वी तीसुकोनी मनम चिन्न चिन्नगा उंटे बागुंटाई। लेत कायलैते बागुंटाई। कोंचेम पेद्दगा अयिन तर्वात मुदुरुकायलैते కొంచెం గట్టి గట్టిగా మధ్యలో విత్తనాలు లాగా విత్తులు వస్తాయన్నమాట. కొందరికి నచ్చవు. తీసుకొని చిన్న కాకరకాయలు తీసుకొని కడిగేసుకొని నీళ్ళు మంచినీళ్ళు వేసుకొని కుక్కర్ విజిల్ ఒక 2 విజిల్స్ పెట్టాలి చాలు. ఎందుకంటే పైన ఉన్నంత దాని పైన బొడపల్లాగా ఉంటుంది కదా అదంతా పోవడానికి. ఇంకా 2 విజిల్స్ అయితే అయిపోయినాయి. దింపేస్తున్నాను నేను. తీసి చూద్దాం. అది నీళ్ళు తీసేసి దాంట్లో కొంచెం బొడపల్లాగా ఉంటాయి కదా అది మొత్తము ఇలా కొంచెం దాంట్లోనే గిన్నెలోనే మ్యాష్ చేసినట్టు రౌండ్ రౌండ్గా తిప్పేస్తే కొంచెం అంత కొంచెం ఏమంటారు నున్నగా అయిపోతాయి. అదంతా మొత్తం గుచ్చుకునేలాగా ఉంది కదా అది మొత్తం విడిపోతుందన్నమాట. స్మూత్గా అవుతుంది. ఇంకా దాన్ని మనం కొంచెం ఎక్కువసేపే అలా అలా చూసుకుని మనకు వీలును బట్టి తిప్పేసుకోవాలి. అలా తిప్పితే వెంటనే వేడిగా ఉన్నప్పుడే తిప్పేస్తే కొంచెం మొత్తం ఊడిపోతాయి. అట్లా స్మూత్గా తయారవుతాయి అన్నమాట. దాన్ని ఇంకా మనం కొంచెం ఇలా చూసుకొని ఇటువైపు అటువైపు తీసేసుకొని 2 ముక్కలుగా కట్ చేసుకొని తీసేసుకుంటే ఈ ముక్కలు చేసేసుకుంటే అయిపోతుంది. ఈ టెక్నిక్ బాగుంది కదా. కొందరికి ఇలా ముళ్ళులు ముళ్ళుగా ఎలా వండుకుంటారు అని అనుకుంటారు కానీ అయితే ఈ టెక్నిక్ అయితే బాగుంది. ఇలా ముక్కలు చేసేసుకొని మొత్తం అన్ని పీసెస్ చేసేసుకొని ఇంకా గిన్నెలో అయితే ఫ్రై ప్యాన్లో నేనైతే నూనె వేసుకొని సరిపడినంత నూనె మీరు చూసుకోండి మీకు ఎంత సరిపోతుందో అంత నూనె వేసుకొని ఉల్లిపాయలు అయితే నేను 3 కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు ఎందుకంటే ఫ్రై కాబట్టి మంచి మసాలా ఫ్రై లాగా చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ మసాలా ఫ్రై. నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటారో అలా కొంచెం సాజీరా బిర్యానీ ఆకు ఉంటుంది కదా దాని టేస్ట్ కూడా వేరేగానే వస్తుంది. చాలా బాగుంటుంది అది వేస్తే. పచ్చిమిర్చి ఇదైతే ఇంట్లో పండినవి. తొట్టిలో పండిన పచ్చిమిర్చి మీకైతే ఒకసారి చూపిస్తాను వీడియోలో. కొంచెం ఉల్లిపాయలు మగ్గనిద్దాం. ఇంట్లో ప్రతిరోజు ఒక 4-5 నేను తుంచేసుకొని వేసుకుంటూ ఉంటాను కూరల్లో ఫ్రెష్గా అప్పటిదప్పుడు బాగుంటుంది. 2 లవంగ 2 ఇలాచి చిన్న దాల్చిన చెక్క ముక్క అలా వేసేసుకొని దంచేసుకొని మనం పౌడర్ వేసుకుందాం. ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి వేస్తే పౌడర్ ఆ టేస్టే వేరు. అసలు చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇంకా దాంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఇంకా పసుపు 1 టీ స్పూన్ కొంచెం ఎక్కువే ఇస్తాను నేనైతే పసుపు. ఇప్పుడు కరోనా అప్పటి నుంచి పసుపు ఎక్కువ వాడకం అయితే ఎక్కువ అయింది కదా అందరి ఇళ్ళలో. మీరు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటారు అనుకుంటాను. నేను వేసేసుకొని కలుపుకొని కసూరి మేతి చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో వేస్తే. కసూరి మేతి టేస్ట్ అయితే వేరే. ఉంటే వేయండి లేకపోతే పెద్ద మెంతి కూర కానీ చిన్న మెంతి కూర కానీ వేసుకోవచ్చు. ఇంకా అది ఆకాకరకాయ వేసుకొని వేయించేసుకుందాం. చూడండి ఎంత నీట్గా అయిపోయాయి అన్నీ మొత్తం నీట్గా స్మూత్గా అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి నేను చేసినట్టు చేసి చూడండి ఎంత బాగుంటుందో. కారం వేసేసుకొని ఉప్పు వేసేసుకొని ఇంకా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు.
మీరు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఉప్పు అయితే కొంచెం సన్నుప్పు పౌడర్ సాల్ట్ అట్లా వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే కరగదు కదా. నేను మామూలుగా అన్ని వంటకాల్లో అయితే క్రిస్టల్ సాల్టే వాడతాను. ఇప్పుడు ఏంటంటే ఇది ఫ్రై కదా, అందుకోసం. ఇంకా ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర మేతి పౌడర్ నేను ఎప్పటికీ నేను గ్రైండ్ చేసి ఒక డబ్బాలో పెట్టేసుకుంటాను. నేను అప్పటికప్పుడు కుదరదు కదా, ఫాస్ట్గా అవ్వదు వంటలు అయితే. ధనియా పౌడర్, జీలకర్ర మెంతి పౌడర్ సాంబార్లోకి అవసరం ఉంటాయి కదా మనకు డైలీగా, రోజువారీ. ఒక 15 డేస్కు సరిపడా నేను అన్నీ చేసి పెట్టుకుంటాను. ఎక్కువ రోజులు ఉంటే కూడా దాని ఫ్రాగ్రెన్స్ అనేది పోతుంది. ఒక 15-20 డేస్కి సరిపోతాయి. ఎప్పుడన్నా సాటర్డేస్ వీకెండ్స్లో చేసి పెట్టుకుంటాను నేను. సాటర్డే ఆర్ సండే బిజీగా ఉన్న వాళ్ళు కూడా, రోజు డైలీ జాబ్కి వెళ్ళే వాళ్ళు, బిజీగా ఉన్నవాళ్ళు అలా చేసుకుంటే, కొన్ని కొబ్బరి పౌడర్ అలా చేసి పెట్టుకుంటే ఈజీ అవుతుంది వంట చేసేటప్పుడు. ఇప్పుడైతే ఒక 5 to 7 మినిట్స్ వరకు వేయించేసుకున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర జల్లేసుకొని నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ కోసం. శారీస్ ఛానల్ దేవి బుటిక్ అండ్ మోర్ శారీస్ అండ్ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ నేను సేల్ చేస్తున్నాను ఆన్లైన్, దాన్ని కూడా ఫాలో అవ్వండి. నేనైతే లింక్ ఇస్తాను, తప్పకుండా ఫాలో అవ్వండి. నా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.